కడతారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. ఏంటా ఇది, దున్నపోతులా ఉన్నావు, ముండి మొలత రోడ్డు మీదకి వస్తావా? ఏం చేయమంటారు? రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు, లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళు కంటూ కొడుకున్నాను. లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్ళిపోయారు. దోచుకున్నారు సరేరా బాబు, చిన్న గోచుకుంటే అడుక్కోవచ్చుగా. నేను పలానా వర్గం వాణ్ణి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నేను అలా అడుక్కునేవాడిని కాదు. ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను. ఓ నీ ఆత్మాభిమానం తగలయ్యా, ఉండరా బాబు, చూడలేక చస్తున్నాం. ఇవి ఎందుకు కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది. పోరా బాబు, పో పో. సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా, రౌడీయిజం చేయడానికి వచ్చావు. మిస్టర్ జేపీ, నేను పార్టీ అధ్యక్షుడిని మర్చిపోకు. మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా. అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా. ముఖ్యమంత్రి గారే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక, పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావయ్యా? ఎలా ఇస్తావరకు అన్న తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా నీతి మంతులా? అన్యగిట అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కండి కూడా పక్కనయ్యా. చెత్త రాజకీయాలు, అందుకే నేను పాతికేళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్ కెళ్ళలేదు. నా ఓటెవరో రౌడీ విధవ లేసుకుంటుంటారు. పద ఈ రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టుకుంటే ఊరుకుంటా? అందుకే ఖండిస్తున్నాం. అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే కొడితే ఇంక మా సంగతి ఏంటి? ఏదైనా కోపండి, నాలుగు మాట్లాడు మనం అక్కసారిపోతే బూతులు తిట్టమను, తులుపుకొని వెళ్ళిపోతాం. అంతేకాని ఇలా కొట్టడం ఏంటి? ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మరి నేనన్నదేంటి ఖండిస్తున్నాననే కదా. నువ్వు మామూలు ఖండించావు, నేను తీవ్రంగా ఖండించాను. ఖండించుకో. ఎప్పుడైతే ఒక రౌడీ విధవ నా చొక్కా పట్టుకున్నాడు, అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను. నా రాజకీయ జీవితం చచ్చిపోయింది. అన్నా మీ ఫ్యాన్ అంటన్నా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. ఈ సోమశిలేశ్వరరావు సచ్చాడని చెప్పు, సచ్చాడని చెప్పరా పోయి. ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త? మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా? నాయకుడు అన్న తర్వాత సత్కారాలు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి. జరిగిన గొడవ తెలిసి పలకరించడానికి వచ్చుంటాడు. నువ్వు రమ్మన్నవయ్యా. తమరు కోసం బహుమానం తెచ్చానండి. సంతోషం, అక్కడ పెట్టెల్. ఎల్లవయ్యా, నీ తర్వాత చూస్తాగా వెళ్ళు. అబ్బా ఈ టైంలో తప్పొద్దయా, నువ్వు వెళ్ళు. ఓరి మగడా, నేను చూస్తానన్నాగా, నువ్వు వెళ్ళరా. సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు. ఏం తెచ్చావురా? స్వీటులు తెచ్చావా? నా ఫోటో ఏదన్నా తెచ్చావా? మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా, వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు, ఆ తెచ్చుంటాడన్నా. ఇదేం బహుమతిరా? ఎవరిలా ఈ చేతులు? ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చానో, ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి. తమే ఫుల్ బాడీలు తెప్పించిన, మటన్ తెప్పించినావు, చికెన్ తెప్పించినావు, గంటా సేపటి నుంచి తాగిపిస్తున్నావు. తమే నా ఫ్యాన్ అంటున్నావు, ఎవరో నాకు తెలియద్దామే.
పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ నే చొక్క పట్టుకున్నావు. నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఎంత, మీ కాళ్ళు చేతులు ఏమైనా బాగా చేసుకుని తాగేస్తా, బాగా చేసుకున్నా అన్నా. అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి, అందుకని నాకు కోపం వచ్చింది. తమరంటే నాకు బాగా ఇష్టం అండి. ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి. నీ పేరేంటి నాన్న? భగవంతుడు. నువ్వు నిజంగా భగవంతుడివే నాన్న? నాన్న నీ స్థానం అక్కడ కాదు నాన్న, ఇక్కడ 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 నాన్న. లే నాన్న లే, నా ఒళ్ళో కూర్చోనన్న, నా బంగారు కొండ. నాన్న నువ్వు నాకు కావాలన్న, నీ సేవలు పార్టీకి కావాలన్న. ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తా. ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పదనన్న. రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచిగారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ళ ముసల్ది అనుకునేవు, చాలా యంగ్. రుచిదేవి గారు, ఇతను భగవంతుడు. ఏ భగవంతుడు, కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు. కొట్టావు ఛాన్స్, రా కూర్చో.